Welcome to Mom's Kitchen. వర్షాకాలం వచ్చేసింది. ఏదైనా రాత్రిపూట కాస్త చారు పెట్టుకుని అన్నం తినేసేద్దాం అనిపిస్తుంది. ఈజీగా పెట్టుకునే చారు ఇదివరకు ఒకసారి డిస్కస్ చేసాం, చూసాం మనం. అయితే మైసూర్ రసం ఎలా చేయాలో చూద్దాం. మామూలు చారుకి మనం పచ్చి దినుసులనే గ్రైండ్ చేసి చారు పొడిగా వాడుకుంటాం. మైసూర్ రసానికి ఏంటంటే మనం వేసే దినుసులతో కందిపప్పు బదులు శనగపప్పు వాడతాం. అయితే ఈ పప్పులన్నింటినీ వేయించి పొడి చేసి పెట్టుకుంటాం. ఈ చేసి పెట్టుకున్న పొడిని శుభ్రంగా నెల రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. జస్ట్ కాస్త ఒక గరిటెడు పప్పు వేసి ముద్దపప్పు వేయటం, ఒక టమాటా, పోయింత చింతపండుతోటి మనం చేసుకుంటున్న పొడిని కనుక వేసుకుని చారు పెట్టుకుంటే చిక్కగా ఉంటుంది. అంటే పల్చటి చారు కాదు, ఇందులో కూడా ఖచ్చితంగా ఫుల్ ప్రోటీన్ ఉండేలాగానే, ఏదో చారు నీళ్లు కాదు, చిక్కటి చారు ఎక్సలెంట్గా ఉంటుంది. చూద్దాం ఎలా చేయాలో. స్టవ్ వెలిగించి ఏదైనా ఒక మందపాటి మూకుడిని పెట్టండి. దాని మీద పెట్టిన తర్వాత కొంచెం మూకుడు వేడెక్కనిచ్చి పావు స్పూన్ మెంతులు, ఒక కప్పు ధనియాలు, హాఫ్ కప్పు శనగపప్పు, తర్వాత ఒక పావు కప్పు జీలకర్ర, ఓ పావు కప్పు మిరియాలు, వీటిని వేసి దోరగా వేయించుకుందాం. దీంట్లో ఆయిల్ వేసే పద్ధతి కూడా ఉంటుంది, కాకపోతే నూనె వేస్తే నిల్వ పెట్టేసరికి అలా మంచి వాసన ఉండదు. నూనె వేయకుండానే ఇలా పొడిగా వేయించేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు వీటిని కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి. దాదాపుగా వేగిపోయాక ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిర్చి మనం ముందెందుకు వేయలేదంటే రంగు బ్రైట్గా ఉండదు, ముదిరిపోతుంది. అందుకని లేత వేపు కోసమే చివరికి వేసుకుంటాం. మిరపకాయలు వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేద్దాం. చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి. చల్లారిన వేపడాన్ని ఇందాక వేయించిన దాన్ని మిక్సీ చేసేయండి. ఈ మిక్సీలో ఇది మరీ మెత్తగా పేస్ట్ అవ్వదు, ఇది అంటే పొడి పొడిగా అవ్వదు, మాకు మెత్తటి పొడి అవ్వదు. కొంచెం బరక పొడిగా చేసుకుందాం దీన్ని. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు రసం పెట్టేసుకుందాం. ఒక మందపాటి గిన్నె తీసుకోండి. మీ దగ్గర రాచిప్పలు అవి చారులు పెట్టుకునేందుకు ఉంటే బ్రహ్మాండం, లేకపోతే కాస్త మందపాటి స్టీల్ గిన్నె. మామూలుగా రసం ఎందులో పెట్టుకుంటాం, అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి ఒక మంచి పండిన ఎర్రటి టమాటాని ముక్కలు చేసి అందులో వేయండి. ఈ ముక్కలు ఉడికే లోపల చింతపండు రసం తీసుకుందాము. సుమారుగా మనం ఈ గిన్నెకి అనుకోండి ఇంత సైజ్ అయితే మనకు ఒక 150 ml 200 ml నీళ్ళు, ఒక 300 ఒక దాని పేరేంటి 30 grams చింతపండుని నానబెట్టి రసం తీసేసుకోండి. ఇందులో పోసేయండి. టమాటా ముక్కల్ని చింతపండు రసంలో బాగా ఉడకనివ్వాలి. చారు ఎంత మరిగితే అంత బాగుంటుంది, చింతపండు పులుసు బాగా మరగాలన్నమాట. ఇందులోనే కాస్త కరివేపాకు వేసేద్దాము, వాసన చాలా బాగుంటుంది. మరుగుతూ ఉండగా మిగిలిన పదార్థాలు వేసుకోవాలి. ఒక 1/2 teaspoon పసుపు, దీని రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను బాతికి పడుతుంది ఈ గిన్నెకి. ఈ తెరలనిచ్చి కొంచెం తెరులుతూ ఉండగా అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా ఉడికినాయి, చారు తెరులుతోంది కదా. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మైసూర్ రసం పొడిని ఓ 3 spoons వేసేద్దాం ఇందులో. చారు భలే చిక్కగా వస్తుందండి దీంతో. దాంతోపాటు ఓ పెద్ద గరిటెడు ఉడికించిన పప్పు. మనం ఏదైనా ఈ కలగల పప్పు కోసం పప్పు పెట్టుకుంటాం కదా, ఆ పప్పుని ఒక గరిట అట్టి పెట్టుకోండి పక్కన. ఒక గరిట వేస్తే చాలా, అంతకంటే అక్కర్లేదు. వేసి దీన్ని బాగా తెరలనివ్వాలి. చిక్కటి చారులాగా కమ్మటి పులుసులాగా వస్తుంది. ఒకసారి చారుని పైకి కిందకి కలిపేసి నిదానంగా మరగనిద్దాం. సిమ్లో పెట్టేయండి. మొదట హైలో పెట్టినా కూడా
ఇక ఇక్కడి నుంచి దీన్ని పొడి వేసిన తర్వాత సిమ్లోనే ఉంచాలి. చారు బాగా మరుగుతుంది చూడండి. ఒక 20 నిమిషాల పాటు కనీసం ఈ టమాటాలు పప్పు అన్నీ వేసిన మిశ్రమాన్ని వదిలిపెట్టేసేయాలి. ఇది తెరులుతుండగా ఒక మాట రుచి ఉప్పు సరి చూసుకుని పక్కకు పెట్టేయండి. ఈ చారులో తప్పకుండా చిన్న తాలింపు వేసుకోవాలి. ఇక్కడ మన చాయిస్ ఏంటంటే వెల్లుల్లిపాయలు కావాలంటే తాలింపులో వేసుకోవచ్చు. నేను రోజువారీ వేయను, నేను వేయట్లేదు, నాకు అలవాట్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. చారు తాలింపు ఎప్పుడు కూడా నెయ్యితోటే. మీరు ఇదే కాదు పచ్చిచారు కూడా, ఇది మైసూర్ రసం కదా, మామూలు పచ్చి మనం పెట్టుకునే ముడి చారు అన్నిటికీ కూడా నెయ్యి వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. నెయ్యి కాగనివ్వండి. ఒక చిటికెడు మెంతిగింజలు వేసి, 1/4 టీ స్పూను ఆవాలు, 1/4 టీ స్పూను జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ, 1 ఎండుమిర్చి. తాలింపుని చారులో వేసేద్దాం. మన గరిట ఇనప గరిట అయితే ఇనప గరిటలో తాలింపు పెట్టేటట్టయితే చారులో ఒకసారి ముంచండి. అప్పుడు ఇనుము తాలూకు లక్షణాలు. ఫ్రెష్ కొత్తిమీర వేసి దింపేయండి. చార్లల్లో పులుసుల్లో బెల్లం వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఈ మాత్రం బెల్లాన్ని వేసేసుకోవచ్చు. ముందైనా వేయచ్చు, తర్వాత అయినా వేయచ్చు, బెల్లం 6 నిమిషంలో కలిసిపోతుంది. చూడండి మన మైసూర్ రసము చక్కగా కనిపిస్తోంది బ్రహ్మాండంగా. ఇదిగోండి మన ఘుమఘుమలాడే మైసూర్ రసం రెడీ అయింది. ఇందులో చిన్న చిన్న అమెండ్మెంట్స్, బెల్లం వేసుకుంటారా వేసుకోరా, వెల్లుల్లిపాయలు వేసుకుంటారా వేసుకోరా, ఈ రెండే ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.